దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫంక్షన్ ఫస్ట్ టైం సౌత్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. దీనికి టీవీ ఫైవ్ మీడియా పార్ట్నర్ గా నిర్వహిస్తోంది. ఈవెంట్ కి నబానా టేష్ వచ్చారు. రీసెంట్ గానే ఇస్మార్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో చాందిని క్యారెక్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ శంకర్, మీరు అనుకున్న దానికన్నా చాలా పెద్ద హిట్ అయింది, ఆ సక్సెస్ అనేది ఎలా అనిపించింది? చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, అంటే ఇంకా డైజెస్ట్ అవ్వలేదు. ఐఎమ్ లైక్ స్టిల్ లైక్ యు నో ఎంజాయింగ్ ద సక్సెస్, ఐఎమ్ లైక్ లవింగ్ ఇట్. టీమ్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నట్టున్నారు. యా, ఓ గాడ్, వై వుడెంట్ ఆస్ లైక్, ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఇంత చాలా లైక్ యు నో రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కైనా, నా క్యారెక్టర్ కైనా, రామ్ క్యారెక్టర్ కైనా, మన లవ్ స్టోరీ కైనా, కెమిస్ట్రీ కైనా, ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ చాందిని క్యారెక్టర్ ఇంకా యూత్ లో ఎవరూ మర్చిపోలేదు, స్టిల్ మీ డైలాగ్స్ యూత్ లో అందరూ చెప్తూ ఉన్నారు. సో చాందిని క్యారెక్టర్ అంత రీచ్ అవ్వడం అనేది ఎలా అనిపించింది? ఓ, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాంటి రెస్పాన్స్ అండ్ ఇలాంటి లైక్ వెర్ ఎవర్ ఐ గో దే కాలింగ్ మై నేమ్, చాందిని చాందిని. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది సచ్ గ్రేట్ అవార్డ్. ఇవాళ మీరు గెస్ట్ గా వచ్చారా, లేదంటే ఏదైనా స్పెషల్ అవార్డ్ ఇస్మార్ శంకర్ కి ఏదైనా ఉందా? నో, ఐ హావ్ జస్ట్ కమ్ హియర్ బికాస్ ఐ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ యు నో అవార్డ్ ఈవెంట్. దాదా సాహెబ్ అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఇట్స్ కమింగ్ టు సౌత్ అండ్ ఐమ్ లైక్ రియలీ రియలీ యు నో ఐ వాజ్ ఎక్సైటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి నబా? ఫ్యూచర్ లో ఇప్పుడు డిస్కో రాజా జరుగుతుంది రవితేజ సార్ తో. దెన్ ఐ హావ్ సైన్డ్ అన్ అదర్ ఫిల్మ్ విత్ సాయిధరమ్ తేజ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్ బై ఎస్వీసీసీ. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అ క్రేజీ ప్రాజెక్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.